రాష్ట్రంలో ఏ సిటీలో చూసినా ఫుట్‌పాత్లు సరిగా లేవు. ఉన్న కొన్ని కూడా కబ్జా అవుతున్నాయి. ఫుట్‌పాత్లను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం, అడ్డదిడ్డంగా మూసేయడం చేస్తున్నారు. మెయింటెనెన్స్, రిపేర్లు అసలే లేవు. దీంతో రోడ్లపై నడిచే వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తామని, కొత్త ఫుట్‌పాత్లు కట్టిస్తామని సర్కార్ చెప్తున్నా చేతల్లో మాత్రం కనిపించడం లేదు. हैदराबाद फुटपाथ परिस्थिति दारुणंगा उंदी. ग्रेटर परिधि 430 किलोमीटर्ल फुटपाथ उन्नायनी सरकार चेप्तुन्ना. ओकटी रेंडु एरियालो मिनहा मिगतावन्नी खराब अय्यायि. बंजर हिल्स, जूबली हिल्स लांटी प्रांतालोनू फुटपाथ्लु कनिपिंचडं लेदु. रद्दीगा उंडे कोठी, दिल्शुक नगर, सिकिंद्राबाद, अमीर्पेट, अबिड्स प्रांतालो फुटपाथ्लु उन्नप्पटिकी वाटिपै षापुलु पेट्टडंतो प्रमादालु जरुगुतुन्नायि. చాలా ప్రాంతాల్లో కొత్త ఫుట్‌పాత్లు కడతామని చెప్పిన GHMC కొన్ని చోట్ల నామకే వాస్తేగా పనులు చేసింది. మరికొన్ని చోట్ల అసలు పనులే మొదలుపెట్టలేదు. రోడ్లు వేసిన ప్రతిసారి ఫుట్‌పాత్ల హైట్ తగ్గుతూ ఉండటంతో అవి రోడ్లల్లోనే కలిసిపోతున్నాయి. ఫుట్‌పాత్లు పూర్తిగా డ్యామేజ్ అయినా కాంట్రాక్టర్లు రిపేర్ చేయడం లేదు. కొన్ని చోట్ల మంచిగానే ఉన్నా తిరిగి కొత్తగా నిర్మిస్తున్నారు. అలాంటి వాటిని సమీపంలోని ఇంటి యజమానులు, షాపుల వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు. ग्रेटर हैदराबाद चाला चोट्ल टॉयलेट्लू, अन्नपूर्ण कैंटीन्लू, वाटर एटीएम्ल वंटिवि फुट్పాత్లపైనే ఏర్పాటు చేస్తున్నారు. ఇక సిటీ వ్యాప్తంగా 2500 బస్ స్టాప్లు ఫుట్‌పాత్లపైనే ఉన్నాయి. ఈ బస్ స్టాప్ల పక్కన అటు ఇటు పాన్ షాపులు, ఇతర చిన్న దుకాణాలు పెడుతున్నారు. దీంతో జనం ఫుట్‌పాత్లు దిగి రోడ్లపై నడవాల్సి వస్తోంది. వీటికి తోడు చాలా చోట్ల కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్లు ఫుట్‌పాత్లపైనే ఉన్నాయి. ఇక రోడ్లు, డ్రైనేజీల రిపేర్ల కోసం తవ్విన మట్టి, నిర్మాణ వేస్టేజ్, పైపులు వంటి వాటిని ఫుట్‌పాత్లపైనే వేసేస్తున్నారు. ఆక్రమణలు తొలగించాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్ CRMP కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెయిన్ రోడ్ల మెయింటెనెన్స్ ను కాంట్రాక్టర్లకు 9 నెలల కింద అప్పగించింది. సిటీ వ్యాప్తంగా మొత్తంగా 209 కిలోమీటర్ల రోడ్లను 7 ప్యాకేజీలుగా విభజించారు. వాటిని 5 ఏళ్ల పాటు మెయింటైన్ చేయడానికి 1839 కోట్లు చెల్లించేందుకు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 300 కిలోమీటర్ల రోడ్లను డెవలప్, రిపేర్ చేయాల్సి ఉంది. అయితే ఏజెన్సీలు ఫుట్‌పాత్ల మెయింటెనెన్స్ ను అసలు పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలకు అప్పగించిన కొన్ని ఏరియాల్లోనైతే ఫుట్‌పాత్లే కనిపించడం లేదు. వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఫుట్‌పాత్లకు ఆనుకొని కేబుల్స్ కోసం అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు, అడ్డదిడ్డంగా మూసేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. జిల్లాలోని టౌన్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో ఫుట్‌పాత్లే కనిపించడం లేదు. షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులను ఫుట్‌పాత్లపై ఎక్కించిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఎవరి మీద చర్యలు తీసుకోవడం లేదని చెప్తున్నారు స్థానికులు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళలో 15% మంది రోడ్డుపై నడిచే వాళ్ళే ఉంటున్నారని పోలీసుల రికార్డ్స్ చెప్తున్నాయి. బంజర హిల్స్, జూబ్లీ హిల్స్, కోఠి, దిల్షుక్ నగర్, అబిడ్స్ ఏరియాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి టైంలో నడిచి వెళ్లే వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలతో ఫుట్‌పాత్లు కడతామని మంత్రి కేటీఆర్ ఏడాది కింద ప్రకటించారు. ప్రతి జోన్ లో 10 కిలోమీటర్ల ఫుట్‌పాత్లు కడతామన్నారు. ఏడాది అవుతున్నా కొన్ని జోన్లలో పనులు మొదలు కాలేదు. ఇంకొన్ని చోట్ల నామకే వాస్తేగా నడుస్తున్నాయి. హైదరాబాద్ రోడ్లపై నడవాలంటేనే భయమేస్తోందంటున్నారు జనాలు. సిటీలో కొద్ది దూరం కూడా ఫుట్‌పాత్లు ఖాళీగా ఉండట్లేదంటున్నారు. కొన్ని ఏరియాల్లోనైతే ఫుట్‌పాత్లే లేవంటున్నారు. సమస్యపై సర్కారు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.